ఈనాడు రామోజీ రావుకు చెందిన మార్గదర్శి చిట్ ఫండ్స్ అక్రమాల భండారం బద్దలైంది. రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ చందాదారుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న అరాచకం ఆటకట్టింది. చిట్ ఫండ్ చట్టాన్ని తుంగలు తొక్కేస్తూ రామోజీ సాగిస్తున్న అవినీతి ఆధారాలతో సహా నిరూపితమైంది. కొన్ని నెలల క్రితం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఆ సంస్థ ఆఫీసుల్లో నిర్వహించిన సోదాలతో అక్రమాల డొంక కదిలింది. దీనిపై ఆ శాఖ అధికారులు ఫిర్యాదు చేయడంతో సిఐడి రంగంలోకి దిగడంతో రామోజీరావు అవినీతి సామ్రాజ్యం బాగోతం మొత్తం బహిర్గతమైంది. చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న ఆ సంస్థపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు A1గా, ఎండి చెరుకూరి శైలజ A2గా, మార్గదర్శి చిట్ ఫండ్స్ బ్రాంచ్ మేనేజర్లను A3గా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ బ్రాంచ్ ఆఫీసుల్లో రాష్ట్ర స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ గత ఏడాది అక్టోబర్ నవంబర్ నెలల్లో సోదాలు నిర్వహించింది. చట్టాలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ చందాదారుల హక్కులకు విఘాతం కలిగిస్తున్నారని ఆధారాలతో సహా నిర్ధారించారు. సంస్థ యాజమాన్యం తమ స్వప్రయోజనాల కోసం అక్రమాలకు పాల్పడుతోందని నిగ్గు తేల్చారు. దాంతో చందాదారుల హక్కుల పరిరక్షణ రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను అమలు చేయడం కోసం ఈ వ్యవహారాన్ని సిఐడికి నివేదించారు. దాంతో మార్గదర్శి చిట్ ఫండ్స్పై సిఐడి కేసు నమోదు చేసింది. సిఐడి అధికారులు విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, అనంతపురంలోని మార్గదర్శి చిట్ ఫండ్స్ ఆఫీసుల్లో శనివారం సోదాలు నిర్వహించి మేనేజర్లను ప్రశ్నించారు. సోదాలు మొదలు పెట్టగానే నరసరావుపేట, ఏలూరు బ్రాంచ్ మేనేజర్లు పరారయ్యారు. ఈ సోదాల్లో సిఐడి అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఆర్బీఐ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యథేచ్ఛగా ఉల్లంఘించిందంటూ కూడా గతంలో కూడా ఇన్వెస్టిగేషన్స్లో బయటపడ్డాయి. కానీ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో మార్గదర్శి చిట్ ఫండ్స్లో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సిఐడి ఇన్వెస్టిగేషన్స్కి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు, సహకరించట్లేదు అనేటువంటివి వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సిద్ధేశ్వర్, మార్గదర్శి ఆ కార్యాలయాలు రాష్ట్రవ్యాప్తంగా సిఐడి సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. నిన్న ఉదయం నుండి ప్రారంభమైనటువంటి సిఐడి సోదాలు ఆ రాత్రి అంతా కొనసాగి ప్రస్తుతం కూడా కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా సిఐడి నమోదు చేసినటువంటి కేసు ఏదైతే ఉందో, ఆల్రెడీ ఆడిటింగ్ నిర్వహించినటువంటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించినటువంటి అసిస్టెంట్ రిజిస్ట్రార్లు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడైతే ఫిర్యాదులు వచ్చాయో ఆ కార్యాలయాల్లో మార్గదర్శికి సంబంధించిన ఫోర్మ్యాన్లను, సిబ్బందిని, ఇతర సిబ్బందిని కూడా విచారిస్తూ ఉన్నారు. సో మార్గదర్శి తీవ్రమైనటువంటి అక్రమాలకు ఉల్లంఘనలకు పాల్పడింది. రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ నిబంధనలతో పాటుగా పలు చట్టాలను ఉల్లంఘించిందని ఆ కేసు నమోదైంది. అసిస్టెంట్ రిజిస్ట్రార్లు ఎవరైతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అసిస్టెంట్ రిజిస్ట్రార్లు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సిఐడి మార్చి 10న అందినటువంటి ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో A1గా ఈనాడు ఆ అధినేత, ఆ మార్గదర్శి చిట్ ఫండ్ లిమిటెడ్కి సంబంధించినటువంటి చైర్మన్ చెరుకూరి రామోజీరావును A1గాను, అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్ మార్గదర్శి చిట్ ఫండ్ అయినటువంటి చెరుకూరి శైలజ రామోజీరావు పెద్ద కోడల్ని కూడా A2గా పేర్కొంటూ కేసు నమోదు చేసింది. అదే A3గా మార్గదర్శి సంబంధించినటువంటి మేనేజర్లు ఎవరైతే ఫోర్మ్యాన్లు ఉన్నారో వాళ్ళే బాధ్యుల సంస్థలకు సంబంధించినటువంటి కార్యకలాపాల నిర్వహణలో. ముఖ్యంగా ఇందులో ప్రధానమైనటువంటి ఆరోపణలు ప్రజల నుండి ఆ నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లను, రసీదుల పేరుతో డిపాజిట్లను సేకరించడం అన్నది. ఏ చిట్ ఫండ్ కంపెనీ కూడా డిపాజిట్లు సేకరించేటువంటి అధికారం లేదు, ఇది చట్టవిరుద్ధం అని గతంలోనే చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా నిబంధనలు ఉల్లంఘించి మరీ మార్గదర్శి డిపాజిట్లు సేకరిస్తుంది. ఎవరైతే చిట్ కాలపరిమితి పూర్తయినటువంటి వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ చిట్ అమౌంట్ ఇవ్వకుండా 4 లేదా 5% వడ్డీకి, వడ్డీతో కలిపి మీకు ఇస్తామని చెప్తే ఒక రసీదుని ఇచ్చి దాన్ని డిపాజిట్లుగా సేకరిస్తుంది, ఇది చట్టవిరుద్ధంగా చేస్తుంది. అదేవిధంగా మార్గదర్శి సంబంధించినటువంటి చిట్ ఫండ్ నిధులని కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుండి వచ్చేటువంటి నిధుల్ని కూడా ప్రధాన కార్యాలయానికి తరలించి అక్కడి నుండి ఇతర సంస్థలకి మళ్లించింది మార్గదర్శి. సో దీన్ని కూడా గతంలో నిర్వహించినటువంటి ఆడిటింగ్స్లో గుర్తించారు. సో ఈ గుర్తించిన నేపథ్యంలో సో నిధుల మళ్లింపు అన్నది కూడా చట్టవిరుద్ధంగా, చిట్ ఫండ్కి సంబంధించినటువంటి నిధుల్ని మ్యూచువల్ ఫండ్లోను ఏదైతే స్పెక్యులేటివ్ మార్కెట్లో పెట్టడం వల్ల అన్నది, అది రిస్క్తో కూడుకున్నటువంటి వ్యవహారం, ఖాతాదారులకు సంబంధించినటువంటి
డబ్బులకు ఆ ముప్పు వాటిల్లేటువంటి అవకాశం ఉంది. సో ఈ ఉల్లంఘనలన్నీ కూడా చట్టవిరుద్ధంగా ఆ చేసింది. ఈ అక్రమాలకు పాల్పడిన నేపథ్యం సుమారుగా 460 కోట్ల రూపాయల వరకు దాదాపుగా మళ్లించింది మార్గదర్శి ఇతర సంస్థలకు. ఈ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మళ్లించిన నేపథ్యంలోనే సో మార్గదర్శి పైన ఇప్పుడు సిఐడి విచారణ జరుగుతోంది. సో అసిస్టెంట్ రిజిస్ట్రార్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సిఐడి విచారణ కొనసాగిస్తోంది. సో నిన్నటి నుండి కూడా ఈ విచారణ కొనసాగుతుంది, ఈరోజు కూడా, ఈ రోజంతా కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పుడైనా మార్గదర్శికి సంబంధించినటువంటి, ఖాతాలకు సంబంధించి, ప్రజల డబ్బులకు సంబంధించినటువంటి సమాచారాన్ని పారదర్శకంగా ఇస్తారా లేదా అంశాన్ని చూడాలి. గతంలో ప్రతి సందర్భంలో కూడా మార్గదర్శి ఏ సమాచారం అడిగినా సరే కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. రాష్ట్రంలో ఇతర అన్ని చిట్ ఫండ్ కంపెనీలకు సంబంధించి సమాచారం, ఏ సమాచారం ఇచ్చినప్పటికి కూడా మార్గదర్శి ఇవ్వలేదన్న అంశాన్ని చాలా స్పష్టంగానే గతంలో ప్రకటించింది స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ. సో దీంతో పాటుగా దానికి కారణం ఈ అక్రమాలకు పాల్పడడం అన్న అంశాన్ని గుర్తించినటువంటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇప్పుడు క్రిమినల్ చర్యల కోసం సిఐడికి ఫిర్యాదు చేసింది. సిఐడి కేసు నమోదు చేసింది. A1గా చెరుకూరు రామోజీరావు, A2గా చెరుకూరు శైలజ ఉన్నటువంటి ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్గదర్శి కార్యాలయాల్లో సిఐడి సోదాలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. సుధీష్. ఓకే సతీష్.